నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు మాడుగుల శివప్రసాద్ గురువుగారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువుగారు గురువుగారు సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా మిథున రాశి వారికి ఈ సెప్టెంబరు మాసమంతా కూడా ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాం మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి మిశ్రమ ఫలితాలుగా గోచరించిన కొన్ని ముఖ్యమైనటువంటి పనులైతే మీ జీవితంలో నెరవేర్చుకోబోతున్నారు అనేది కూడా వెంటనే మీకు చెప్తున్నా ఇతరులతో వ్యవహరించడము కొంచెము జాగ్రత్తగా ఉండాలి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళతో పాటు కలిసి వెళుతున్నప్పుడు కానీ ఒక పని మీద వెళుతున్నప్పుడు కానీ సహజము కదా మానవ జీవితము ఏదో ఒక పని గురించి పొదామురా ఇంతదాకా అని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్లటం అనేది జరుగుతుంది గాక అలా వెళ్ళినప్పుడు మీరు మౌనేన కలహము నాస్తి అన్నట్టుగా మీరు ఏమీ మాట్లాడకుండా ఉంటే మీకు మేలు జరుగుతుంది ఎందుకంటే పోక పొరిగింటికి పోయినాక రాక రెండు మాటలు వచ్చినాయి అన్నట్టుగా ఉంటుంది వాళ్ళెవరో పిలిస్తే మీరు వెళతారు అక్కడ ఏదో మీ వంతు మీరు ఏదో చెప్పారనుకోండి అడిగారు కదా అని దాన్ని ఇంకొక రకంగా దాన్ని వాళ్ళు తీసుకొని మీకు లేనిపోని సమస్యలు వచ్చేటువంటి విధముగా ఉన్నది కనుక మీరు జాగ్రత్తగా మాట్లాడండి అని తెలియజేస్తున్నాను ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ఏదో విధముగా డబ్బు మీకు చేతికి అందుతుంది ఎన్ని ఇబ్బందులు ఉండినా ఎన్ని సమస్యలు ఉండినా ఆ సమయానికి ఎంతో కొంత మీకు ధనమైతే లభిస్తుంది గాక వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మాత్రము లాభసాటిగానే ఉన్నది మిథున రాశి వాళ్లలో వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళకైతే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు లాభసాటిగానే ఉన్నది అంటే లాభమే వస్తుందని దాని అర్థం నూతన వస్త్రాలు ఆభరణాలు వస్తువులు వస్త్రాలు వస్తువులు ఆభరణాలు ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళు కొనుగోలు చేస్తారు ఈ సెప్టెంబరు మాసంలో ప్రతి చిన్న విషయానికి మీకు కోపం వస్తుంది సహజం మానవ జీవితం అన్న తర్వాత కానీ ఆ కోపము జాగ్రత్తగా ఇక్కడ నేను తెచ్చుకోవటం అవసరమా కాదా అని చూసుకొని ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మావలోకనం అంటే ఆత్మ పరిశీలన చేసుకుంటే మీకు శ్రేయోదాయకం వాహన కొనుగోలు ప్రయత్నాలు జరుగుతాయి అలాగే దూర ప్రయాణాలు మీకు కొంచెం లాభసాటిగా ఉంటాయి దూర ప్రయాణాలు చేస్తారు దాని వలన మీకు కొంత మేలు జరుగుతుంది కొంతమంది నూతన వ్యక్తులు మీకు పరిచయం అవుతారు తద్వారా మీరు ఉన్నటువంటి స్థానము కంటే గొప్ప స్థితికి చేరటానికి వీళ్ళు కారణభూతులయ్యేటువంటి అవకాశము ఉన్నది జాగ్రత్త పడండి మేలు జరుగుతుంది మిత్రులను కలుసుకొని వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రుల రాక మీకు ఆనందము కలిగిస్తుంది బంధువులు మిత్రులు అందరూ రావటము చూసి మీరు పరమానంద భరితులై ఎంతకాలం చూశామబ్బా మిమ్మల్ని అనేటువంటి ధోరణితో వాళ్లతో కలిసిమెలిసి ఆనందముగా జీవితము గడపడం అనేటువంటిది ఉంటుందిగాక చిన్నపాటి ప్రయత్నముతో మీకు మేలు జరుగుతుంది మీకు ఏదైనా ఒకటి కావాలి అని అనుకున్నప్పుడు ఏదో పెద్దగా ప్రయత్నము చేయాల్సినటువంటి అవసరము లేదు చిన్నపాటి ప్రయత్నమే చేసిన లక్కుగా అంటే అదృష్టముగా భావించి మీకు మేలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి స్థిరాస్తి విషయాల గురించి ఒక కొలిక్కి వచ్చేటువంటి విధముగా ఉన్నది ఈ మాసం ఈ మాసంలో స్థిరాస్తుల గురించి కానీ అన్నదమ్ముల విషయాలలో రావాల్సినటువంటి ఆస్తి పంపకాలు కానీ భూముల వలన కలిసొచ్చేటువంటి విధము కానీ భూముల వలన రావాల్సినటువంటి డబ్బులు కానీ ఇవన్నీ కూడా మీకు ఈ మాసంలో ఒక కొలికి వస్తాయి అని తెలియజేస్తున్నాను ఇక విద్యార్థిని విద్యార్థులకు చదువు దగ్గర మాత్రము చాలా అంటే చాలా శ్రద్ధగా చదువుకోవాలి అప్పుడు కానీ మీకు మంచి మార్కులు రావటం అనేటువంటిది ఉండదు తర్వాత వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు కొంతవరకు అనుకూలముగానే ఉన్నది ఇక రాజకీయ నాయకుల విషయముకు వచ్చేటప్పటికి మాత్రము మీరు యజ్ఞయాగాదిక్రతువుల వలననే మీకు మేలు జరుగుతుందిగాక అంటే గురువుగారు ఈ మాసంలో వ్యాపారం కొత్తగా ప్రారంభించేవారు ప్రారంభించుకోవచ్చు అంటారా అంటే వారు వ్యాపారంలో నిలదొక్కుకోవాలి అని అంటే ఏం చేయాలంటారు ఈ మాసంలో ఈ మిథున రాశి వాళ్ళు కొత్తగా వ్యాపారము చెయ్యాలి అని అనుకున్నా మీ జీవితము సఫలీకృతమై అనుకున్నటువంటి పనులన్నీ నెరవేర్చుకోవాలి అనేటువంటి ధోరణి మీకు ఉండినా గణపతిది ఖడ్గమాల అంటే దుర్గాదేవిని ఆరాధన చెయ్యటం అనేటువంటిది మీకు చాలా యోగవంతమైనది అని తెలియజేస్తూ జయోస్ మిథున రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు అలాగే వ్యాపారంలో కానీ ఇటు విద్యార్థులకు కానీ ఎలా ఆరాధించాలి భగవంతుని అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు మంచిదమ్మా